నేనైతే అంబర్పేటలో ఉన్నాను. అయితే ఇక్కడ ఈ రోజు అయితే ఎట్లాగో సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి అంటేనే మనకి పిండి వంటలు అనేది మనం సంక్రాంతి కూడా ఆల్మోస్ట్ చేసుకోము. సో ఈ జనరేషన్లో ఎలా ఉంది అని అంటే మాత్రం ఆల్రెడీ మనకు తెలుసు అనమాట, బాబు మనకు టైం ఉండదు కాబట్టి పిండి వంటలు అయితే చేసుకోలేము. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ స్పెషల్ వీడియో. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్లో పిండి వంటలు తయారు చేస్తారు వాళ్ళే, ఇక్కడే హ్యాండ్ మేడ్ అనమాట. ఎట్లయితే మన ఇంట్లో చేసుకుంటామో సో అలానే ఉంటుంది, మంచిగా క్లీన్గా చేసి మరీ పెడతారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు కూడా వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిండి వంటలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నా కూడా నువ్వుల నూనెతో అయితే నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వుల లడ్డూలు చేయడం కానీ లేకపోతే అక్కడ మురుకులు వేయడము, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనితో ఇక్కడ బిజీగా ఉన్నారు. అండ్ మనతో పాటు అయితే ఇక్కడ ఓనర్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. అసలు ఎప్పటి నుంచి మీరు ఈ పిండి వంటలు అనేది చేస్తున్నారు? 2007 సంవత్సరంలో స్టార్ట్ చేసినాము, 17 సంవత్సరాలు అవుతుంది మేము స్టార్ట్ చేసి. సంక్రాంతికి బిజీ ఉంటుంది ఎక్కువ, దసరా, సంక్రాంతి, దీపావళి, ఉగాది అన్ని పండగలు బిజీగానే అందులో సంక్రాంతికి ఎక్కువ ఉంటుంది. ఇంకా తెల్ల సకినాలు, కారపు సకినాలు, పల్లిగారలు, పప్పుగారలు, పచ్చికారం గారెలు, చెగోడీలు, మురుకులు, పల్లి లడ్డు, నూల లడ్డు, బూందీ లడ్డు, బాదుషా, నూల్ బెల్లం కర్యలు, కొబ్బరి కర్యలు, అన్ని రకాల పిండి వంటలు చేస్తాం. చట్నీలు రోజు తయారవుతుంటాయి కానీ ఆర్డర్ ఎక్కువ ఉన్నాళ్ళు ఆర్డర్ ఇస్తారు, రోజు చేస్తుంటాం. రోజు రెండు క్వింటాల దాకా చేస్తుంటారు. ఈ పండగలప్పుడు ఎక్కువ 3-4 క్వింటాలు చేస్తారు ఏమైనా. కేజీల లెక్కనే అమ్ముతాం ఏమైనా. మేమే మొత్తం సామాను బిగం బజార్ ఎక్కడైనా సామాన్ తెచ్చి మేమే చేసిస్తాం అన్ని. చక్కినాలు, అరిసెలు, నూల లడ్డు అన్నీ పోతాయి కానీ అవి ఎక్కువ పల్లిగార. తెలంగాణ పిండి వంటలు అంటే తెలంగాణ రుచులే మంచి. 25 మెంబర్స్ ఉండరు కానీ ఇప్పుడు 25 మెంబర్స్ వస్తున్నారు. ఎప్పుడైనా ఉంటారు కానీ ఇప్పుడు ఎప్పుడు వస్తుంటారు, 25 మెంబర్స్ అయితే కంపల్సరీ వస్తారు. అన్ని రకాలు చేస్తారు పిండి వంట. సర్వపిండి రోజు చేస్తాం కానీ ఈ పండగ సీజన్లో చేస్తలేము. సర్వపిండి, సకినాలు ఏవైనా టేస్ట్ అన్నీ పోతాయి. అన్ని సేల్. ఎలా మేకింగ్ చేస్తున్నారు అనేది చూసినా కూడా వాళ్ళందరూ ఎలా అయితే హ్యాండ్ మేడ్ అండ్ మొత్తం ఫ్రెష్గానే వాళ్ళంతా ప్యాక్ చేస్తున్నారు. అండ్ ప్యాక్ చేసి వీళ్ళు సేల్ కూడా చేస్తారు. కస్టమర్స్కి ఎలాంటి టేస్ట్ అంటే కస్టమర్స్ ఎలా అనుకుంటే కొంతమంది ఉప్పు కావాలి ఎక్కువ, కొంతమంది కారం కావాలి, అలా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో వాళ్ళ కస్టమర్స్కి తగ్గట్టు వాళ్ళని సాటిస్ఫై అయ్యేలాగానే వాళ్ళు చేస్తారు. మనం చూసినా కూడా ఇక్కడ వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ చేసే ప్రతి ప్రాసెస్లో కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. సో వాళ్ళు అలానే వాళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్కి తగ్గట్టుగానే కస్టమర్స్ టేస్ట్కి తగ్గట్టుగానే వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా మేకింగ్ అనేది ఉంటుంది, అది కూడా కస్టమర్స్ ఆర్డర్ చేసుకునే దాన్ని బట్టి. సో ఇలా కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. సో మనకు తెలుస్తుంది వాళ్ళు ఎలా మేకింగ్ చేస్తారు ఏంటిది అనేది, ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో సో అలానే ఇక్కడ వీళ్ళు చేసి మరి మనకి అందిస్తారు. అది కూడా వెరీ టేస్టీ అండ్ టేస్ట్ చాలా టేస్టీగా ఉంది, నేను కూడా టేస్ట్ చేశాను, బాగున్నాయి. సో ఎఫోర్డబుల్, మీరు పెట్టి కొనొచ్చు.
అందులో అయితే అసలు ఎలాంటి డౌట్ లేదనమాట. ఈ సంక్రాంతికి మీరు ఖచ్చితంగా పిండి వంటలతో సెలబ్రేట్ చేసుకోవాలని అంటే ఇది మాత్రం బెస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు.